నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుతూ రాపూర్ మధ్యలమడుగు సెంటర్లో తెలుగుదేశం శ్రేణులు కొబ్బరికాయలు కొట్టి ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ నిర్వహించే ఈ పాదయాత్ర విజయవంతం కావాలని ప్రతి ఒక్కరూ తెలుగుదేశం నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని రాజ్యాధికారం తెలుగుదేశంకి రావాలని వారు కోరుకున్నారు. జాతీయ పార్టీ కార్యదర్శి మాజీ మంత్రివర్యులు శ్రీ దారా లోకేష్ బాబు గారు రేపటి నుంచి పాదయాత్ర ప్రారంభించబోతున్న సందర్భంగా నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఈ పాదయాత్ర దిగ్జయంగా 4000 కిలోమీటర్లు జరపాలని లోకేష్ బాబుకి సంకీపం తెలియజేస్తూ ఈ రోజు అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి దగ్గర పూజలు చేయించి 108 టెంకాయలు కొట్టి మన లోకేష్ బాబు పాదయాత్ర దిగ్జయంగా జరగాలని ఆ భగవంతుణ్ణి ఆశిస్తూ మేము ఆ భగవంతుడి ఆశీస్సులు మా లోకేష్ బాబుకి ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ముక్కు తీర్చుటకం జరిగింది. పాదయాత్రలు చేస్తే ఎలాంటి నిబంధనలు లేకుండా పాదయాత్రలకి అంత కట్టుదిట్టమైన భద్రత ఇచ్చి చేశారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పాదయాత్ర చేసేదనేది చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పడం ఆశాస్వాదంగా ఉంది. ఏదైనా అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులకి ఒక స్వేచ్ఛా విధానమైన మార్గాన్ని ఇవ్వాలి.